ప్రొవిజనరీ అధికారిగా హైదరాబాద్ లో విధులు నిర్వర్తించడం ఓ మంచి అనుభవం తెలంగాణ పోలీస్ శాఖలో టెక్నాలజీని వినియోగిస్తున్న తీరు బాగుంది లాక్ డౌన్ పీరియడ్ లో స్టేషన్ ఆఫీసర్ గా ప్రజల కష్టాల్ని అతి దగ్గర నుంచి చూశాను ఇవన్నీ నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి అంటున్నారు 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి స్నేహ మెహ్రా శిక్షణ లో భాగంగా ఆమె కుషాయిగుడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించారు नेहा मेहरा उत्तराखंड लोनी राणीखत मा सोंतूरु नेनु व्यवसाय शास्त्रमलो आनर्स पट्टा तीसुकुन्नानु चदुवैपोयाक बैंक आफ् इंडिया आरबीआई लो कोंतकालं आफीसर गा पनिचेशानु अयिते आ उद्योगालु अंत संतृप्तिनी इव्वलेदु చిన్నప్పటి నుండి యూనిఫామ్ సర్వీసులు అంటే ఇష్టమే కాదు పిచ్చి కూడా అంటుంది ఐపీఎస్ అధికారి ఆమె తండ్రి పుష్కర్ సింగ్ డీఐజీ హోదాలో ఉండి ఉద్యోగ విరమణ చేశారు మా బంధువులు స్నేహితుల్లో చాలా మంది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పోలీసు శాఖలలో పనిచేస్తున్నారు పోలీసు అధికారిగా అయితేనే ప్రజలకు సేవ చేయగలననే నమ్మకంతో సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసిందని ఐపీఎస్ ఆఫీసర్ను చేసిందని స్నేహ మెహ్రా తెలిపారు ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో నేపాల్ చైనా ఉంటాయి దీంతో అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ అంటున్నారు స్నేహ మెహ్రా అందులోనూ నకిలీ కరెన్సీ మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాల సరఫరా మరీ అధికమన్నారు పోలీసులు ఎంత చెక్ పెడుతున్నా అడ్డుకట్ట పడటం లేదు అక్కడ పోలీసింగ్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు పోలీసులకు మెరుగైన సౌకర్యాలు అవసరమన్నారు అదే తెలంగాణలో వ్యవస్థీకృత నేరాలు చాలా తక్కువ ఇక్కడి పోలీసు శాఖలో టెక్నాలజీని అమలు చేస్తున్న తీరు నన్ను ఆకట్టుకుందన్నారు సోషల్ మీడియా ద్వారా కూడా పోలీసులను సంప్రదించవచ్చు దర్యాప్తు పురోగతిని తెలుసుకోవచ్చు ఆ సదుపాయం ఉత్తరాఖండ్లో లేదన్నారు కాబట్టే తెలంగాణ పోలీసింగ్ మహారాష్ట్రను కూడా అధిగమించి దేశంలోనే నంబర్ 1 గా నిలిచిందన్నారు అందుకే నేను శిక్షణలో భాగంగా ఏరికోరి తెలంగాణను ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు తెలంగాణలో షీ టీమ్స్ మహిళల్లో భరోసాను నింపుతున్నదని తెలిపారు ఉత్తరాఖండ్లో మహిళా చీతా పేరుతో ఓ విభాగం ఉందన్న విషయం కూడా అక్కడి మహిళలకు తెలియదన్నారు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదం సిబ్బంది పనితీరునే మార్చేసిందన్నారు ఇంట్లో వారితో పంచుకోలేని విషయాలను కూడా పోలీసులతో చెప్పుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో ఆ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా అల్లరి మూకలు ప్రవర్తిస్తున్నాయని పేర్కొన్నారు అల్లరి మూకల విషయంలో పోలీసులు ఓపికతో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు కోవిడ్ సమయంలో వలస కూలీల కష్టం నాకింతో కన్నీరు పెట్టించింది అని తెలిపారు పేదల ఆకలి తీర్చేందుకు నిత్యవసర సరుకులు సరఫరా చేయడం భోజనం పెట్టడం స్వచ్ఛ సంస్థలతో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభవాలు అన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గారి పనితీరు నన్ను చాలా బాగా ఆకట్టుకుందని ఐపీఎస్ అధికారి స్నేహ మెహ్రా తెలిపారు శాంతి భద్రతల నిర్వహణ స్వచ్ఛంద సేవ యువతకు ఆన్లైన్ పాఠాలు సివిల్స్ మాక్ ఇంటర్వ్యూలు రోజుకు కనీసం 18 గంటలు పనిచేస్తున్నట్లు తెలిపారు తనకు ఆదర్శంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అని తెలిపారు ఇక్కడి ప్రజలు పోలీసుల పట్ల చూపే మర్యాద అభినందనీయమన్నారు కుషాయిగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేయడం చాలా సంతృప్తినిచ్చిందన్నారు